సరిసాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నో కష్టాలకు వచ్చి పంటను సాగు చేస్తూ తీరా సమయం కాకముందే వరి కంకులు వేస్తోంది. అది కూడా దుబ్బులో కొన్ని మాత్రమే కావడంతో నకిలీ విత్తనాలంటూ ఖమ్మం రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఖరీఫ్లో ఆలస్యంగా వర్షాలు కురవడంతో ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. వీటిని ఉపయోగించుకుని వైరా నియోజకవర్గంలో దాదాపు 18,000 ఎకరాల్లో రైతులు యాసంగి వరి సాగు చేశారు. అధికంగా ఎంటీయు 1/10 స్వల్పకాలిక రకాన్ని సాగు చేశారు. వీరంతా సీడ్ షాపులు, సొసైటీల ద్వారానే విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ పంట కాలం 120 రోజులు. అయితే 70 రోజుల్లో కంకులు వేయాల్సింది దుబ్బు కట్టే దశలోనే. అంటే 40 రోజుల్లోనే కంకులు చేయడంతో నకిలీ విత్తనాలు అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కనపడే పొలం మొత్తం కూడా ఒక 14 ఎకరాలు నేను నాటేయటం జరిగింది. నేను వైరా సొసైటీ వాళ్ళు, కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు విత్తనాలు అమ్మారు, తెలంగాణ రాష్ట్ర సీడ్స్ అమ్మారు. దాంట్లోనే విత్తనాలు కొనుక్కొని రావడం జరిగింది. ఇది మొత్తం 55 రోజుల పంట. 55 రోజుల లోపలనే నారుపోసిన దగ్గర నుంచి 55 రోజుల లోపల పంటలు ఒక 3 కంకులు ఈ దుబ్బులో ఈయన్ని, మిగతా అన్నీ కూడా ఈయనకుండా అలా ఆగిపోయినాయి. ఇప్పటికే అనేక రకాల పెట్టుబడులు పెట్టి ఉంచును, శాతలోపమైన అధికంగా మందు కట్టలు కూడా వేయటం జరిగింది. అయినా కానీ ఎత్తు పెరగకుండా 55-60 రోజుల లోపలని పొలం వేయటం, తర్వాత కొంత దుబ్బు చేస్తూ ఉంది. ఇదొకసారి అదోసారి అది వచ్చేసరికి ఇది రాలిపోవటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి సీడ్స్ వాళ్ళు సరైన విత్తనాలు ఇవ్వటం వల్ల వైరా ప్రాజెక్టు కింద నాలాంటి రైతులు కొన్ని వేల మంది ఉన్నారు, తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. 45 రోజుల నుంచి 65 రోజుల్లో ఈనేసింది వరి. మాకు 120 రోజులు పంట చేతికొద్దని చెప్పారు. ఇది 60 రోజుల్లో ఈనేసింది. ఆ విత్తనాల వల్ల పాల్ట్ వచ్చి మాకు దండగా వస్తున్నాయి ఈ పంటకి. నేను 55 బత్తాలు పండించిన, 50 నుంచి 45 బత్తాలు అయినా ఇప్పుడు 15 బత్తాలు కూడా కానట్టుకోండి. కారణం అంటే విత్తనాల వల్లేనండి. 120 రోజులు పంట 60 రోజుల్లో చేతికి వస్తుంది కదా. నార్మల్లో 30 రోజులు, వేసిన తర్వాత 30 రోజులు, 60 రోజుల్లో కర్రలు ఈనేసినాయి. ఇంకో దీంట్లో ఉన్న పిలకలలో 20 పిలకలు ఉంటే 3 కర్రలు ఈనేసినాయి. ఇది వచ్చే తోట కల్లా ఈ రాలిపోతే ఇది చూసుకుందామా, ఇది చూసుకుందామా, ఇది పోయేతాడు. ఏది చేతికి రాదు మాకు పంట. పెట్టుబడి అండి 25,000 అయిందండి. నేను 10 ఎకరాలు వేసినండి, కౌలుదేనండి. ఇప్పటికి ఇంకా పెట్టుబడి పెట్టేది ఉంది, ఇంకా 10,000 అయింది. కోత ఇవన్నీ కలిసి ఇంకో 10,000 అయింది. విత్తనాలు అంటే మా కాడికి రావట్లేదండి. వచ్చి వాళ్ళు రైతులు వాళ్ళు వచ్చి చూసుకొని పోవట్లేదు. అధికారులు అడిగిన అధికారులు వచ్చి ఏది కూడా పందం చేయట్లే మాకు. రైతుల కాడికి వచ్చి ఏం జరుగుతుంది ఏందని కూడా రావట్లే. జిల్లాలో ఈ రబిలో సాగునీటి లభ్యత ఉండడం, కూలీల కొరత అధికంగా ఉండడంతో చాలా వరకు వరి నాట్లు ఆలస్యంగా వేశారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా ఆలస్యంగా నాట్లు వేయడంతోనే కంకులు వస్తున్నాయని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. సకాలంలో నాట్లు వేసిన రైతులకు పొలాల్లో వరి ఎదుగుదల ఉండి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఈ రబి 2019-20 సంవత్సరానికి గాను వైరా మండలంలో 17,000 నుంచి 18,000 ఎకరాల వరకు వరి సాగులోకి ఉంది. లేటుగా వర్షాలు పడటం వలన రిజర్వాయర్లో నీళ్లు రావటం, వైరా ప్రాజెక్టుకు నీళ్లు రావటం, దాంతో రైతులు 11వ తారీఖు నుంచి విత్తనాలు కొనుగోలు మన సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో 1010 అంటే ఎంటీయు 1010 రకాన్ని ఎక్కువగా సాగు చేయడం జరిగింది. ఈ రకానికి గల లక్షణాలు ఏంటంటే ఇది స్వల్పకాలిక రకం, 120 రోజుల పంట కాలానికి. కొంతమంది రైతులు ముందుగా నారు పోసుకోవడం జరిగింది, కొంతమంది ఖరీఫ్లో సాగు చేయడం వలన లేటుగా కోతలు కావడం వలన జనవరి 10 తర్వాత కూడా కొంతమంది నారులు పోసుకొని నాట్లు వేసుకోవడం జరిగింది. రైతులు కంప్లైంట్ చెప్పడం ఏంటంటే అప్పుడే పొట్టకు వచ్చేసిందండి, బిర్రు పొట్టకు వచ్చేసింది అని అంటూ ఉన్నారు. ముఖ్యంగా నారు పోసి నారు నాటేసుకునే రకంగా సాగు చేసేటట్లయితే, సాంప్రదాయ పద్ధతిలో నాటేసినట్లయితే ముఖ్యంగా 20 నుంచి 25 రోజులు మంచిగా ఏపుగా పెరిగిన నారును వేసుకోవడం జరుగుద్ది. నాటేసుకున్న తర్వాత కూడా మినిమం ఎంత లేదన్నా ఒక 10-15 రోజులు ఉండటం వలన 60 రోజులు పైరు మేము గమనించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు ఏమవుతుందంటే ఈ సంవత్సరం రబీకి అంత అనుకూలంగా వాతావరణం లేకపోవటం ముఖ్య కారణం. కొంతమంది కూలీల కొరత వల్ల వాటి వల్ల కూడా రైతులు లేటుగా నారులు పోసుకోవటం, లేటుగా నాటేసుకున్న వాటిలోనూ అదేవిధంగా రోజులు గడిచిపోయినటువంటి వాటికి సమయానుకూలంగానే
దాని శాస్త్రీయ పద్ధతి విధానం విధానంగానే మొక్కలు అనేవి మొలకెత్తడం జరిగింది. అదే పొట్టకు రావడం జరుగుతుంది. పొట్టకు వచ్చినవి కూడా కంకి వేయడం జరుగుతుంది. లైట్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండటం వలన ఫోటో ఇన్సెన్సిటివ్ వెరైటీ అయినటువంటి ఎంటీయు 1010 తొందరగా పొట్టకు రావడానికి అట్లాంటివన్నీ గమనించడం జరిగింది. గత రబీతో కానీ అంతకుముందు సంవత్సరాలతో వరి వ్యవసాయంతో పోల్చుకున్నట్టయితే ఈ సంవత్సరం మాత్రం ఎంటీయు 1010 పొలాలు అనేవి ఆశాజనకంగా లేవని మేము కూడా గుర్తించడం జరిగింది. రైతులు కొంతమంది అధైర్యపడి దిగుబడులు చాలా తగ్గిపోతున్నాయి అని భావిస్తున్నారు. దిగుబడులు కూడా తగ్గిపోవడానికి గల కారణాలు వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ఈ రకమైన లేట్ నారు వేసుకోవడం ఇట్లాంటివి ఇబ్బందులే. కానీ శాస్త్రీయ పరంగా కానీ విత్తనాల లోపం కానీ ఎటువంటివి మేము గుర్తించలేదు. జనరల్గా కల్తీ విత్తనాలు కానీ అది కానీ రైతులు ఆరోపణ చేయడం జరుగుతుంది. కొంతమంది రైతులు మన ప్రాంతమే కాదు, కల్లూరు అదేవిధంగా నేలకొండపల్లి రిజర్వాయర్ పరిధిలో ఉన్న అన్ని రకాల చేలు కూడా ఈ రకంగానే ఉండటం అనేది మేము కూడా గమనించాం. ఇతర శాస్త్రవేత్తలతో కేవీకే వాళ్ళతో సంప్రదించి కూడా ఈ అన్ని రైతులకు వివరాలు మేము తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఒకటే విషయం ఏంటంటే, సకాలంలో నార్లు పోసుకున్నవి ఎమ్మటే ఇన్ టైంలోనే నాట్లు వేసుకున్నట్టయితే కొంతవరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించవచ్చు.